నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. ఈ నేపథ్యంలో 150 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 4 ఫ్లైఓవర్లకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో వరద బాధితుల కోసం 30 టన్నుల బియ్యాన్ని తరలించే కార్యక్రమాన్ని కూడా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం గురు పూజోత్సవంలో పాల్గొన్నారు. జిల్లాలో ముఖ్యమైన పట్టణం ఇక్కడ తెలిసి శాసనసభ్యులు జగిరెడ్డి గారికి వేదిక మీద పెద్దలకు నామ అధికారులకు ఢిల్లీకి మరోసారి మహిళ ముఖ్య